మీ అందరి అభిమాన నాయకుడు డాక్టర్ మల్లికార్జున రెడ్డి గారు, అలాగే వేదికపై ఆసీనులైన మానల మోహన్ రెడ్డి గారు, రంజిత్ గారు, చంద్రనాయక్ గారు, శ్రీనివాస్ గారు, మండల పార్టీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు, రవి గారు, అశోక్ గారు, అజీమ్ భాయ్, బాబా అజీమ్ భాయ్ మోహన్రెడ్డి గారికి, అలాగే మైపాల్ గారికి, అజీజ్ గారికి, ముత్యం రెడ్డి గారికి, రాజేందర్ గారికి, ఏలేటి గంగాధర్ గారికి, ముత్యం గారికి, చిరంజీవి గారికి, అందరికీ కూడా ఇక్కడికి చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ నా అభిదాపూర్వక నమస్కారం తెలియజేస్తాను. మోనల్ రిపోర్ట్ చెప్పండి, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఈ రెండు వేరువేరు పార్టీలు, ముఖ్యంగా ఈ బాల్గొండ ప్రాంతంలో కానీ ఆల్మూర్ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వైరం ఉండదు, ఒక ఫ్రిక్షన్ అనేది ఉంటుంది, డెఫినెట్గా ఉండే. కానీ ఇలా పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి పరిస్థితి వస్తుందని ఎవరు అనుకోలేదు. ఇవాళ కలిసినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఇది ఒక అదృష్టం కూడా నాకు. ప్రజాకూటమి అభ్యర్థిగా నన్ను కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం మనస్ఫూర్తిగా అన్నపూర్ణమ్మ గారు నన్ను నా తల్లిలాంటి ఎప్పుడు కూడా తల్లిలాంటి భావించింది. తను పూర్తి మద్దతు ప్రకటించి ఆశీర్వదించడం, అలాగే నా ప్రియమిత్రుడు డాక్టర్ మల్లికార్జున గారు కూడా మనస్ఫూర్తిగా నాకు ఇవాళ మద్దతు కలుగుతున్నందుకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను మొన్న పోయినప్పుడు ఒకటే చెప్పిన, మేడం మీరు నన్ను ఎమ్మెల్యే చేసారు మొదటిసారి మీ సపోర్ట్తోనే ఆ రోజు ఎమ్మెల్యే అయిన ప్రజారాజ్యం పార్టీ నుంచి, మళ్ళీ యాదృచ్ఛికమో ఏమో కానీ మళ్ళీ మహాకూటమి అన్న ఒక ప్రజాకూటమి అన్నది ఒక ఏర్పాటు అయింది. కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ కలుస్తుందని కలలో కూడా అనుకోలే అనుకో ఎవరు అయినా సరే నాతో సహా ఎవరు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి విధానాల పరంగా చాలా వ్యత్యాసం ఉంటుంది, చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాబట్టి కలలో కూడా అనుకోలేదు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ఈ రాష్ట్రంలో పోటీ చేస్తుందని. అది నేను అనుకుంటే నా కోసం నేను చేస్తున్నానని నేను అనుకుంటున్నాను. మళ్ళీ అన్నపూర్ణమ్మ గారి సపోర్ట్ అనిల్ ఇవ్వాలి, మళ్ళీ ఎమ్మెల్యే అనిల్ కావాలంటే ఈ కూటమి అంటే ఈ మహాకూటమి అన్నది జరగాలంటే ఇది ఈరోజు కూడా మళ్ళీ వాళ్ళ సపోర్ట్తో ఇవాళ మళ్ళీ ఎమ్మెల్యే కాబోతున్నానని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఒకటి మాత్రం నిజం, నేను పీఆర్పీ ఎమ్మెల్యే అయిన తర్వాత టీడీపీ వారితో సత్సంబంధాలు మెయింటైన్ చేసిన, ఎందుకంటే ఈ రోజు కూడా బంధాలు తెప్పుకోలేదు. నాకు తెలిసి నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన, ఎక్కడైనా ఇబ్బంది పెట్టి ఉంటే మాత్రం నన్ను క్షమించాలని, మనస్ఫూర్తిగా క్షమించాలని ఈ సందర్భంగా. కొన్నిసార్లు జరుగుతాయి, పొరపాట్లు జరగచ్చు, లేకపోతే నేను ఒక పార్టీలో ఉన్నాను కాబట్టి మీరు వేరే పార్టీ ఉన్నప్పుడు అక్కడ ఏమైనా ఇబ్బందుల కారణంగా, లేకపోతే ఏదైనా అభిప్రాయ భేదాల కారణంగా ఏమైనా ఇబ్బంది పెడితే మాత్రం మరొకసారి మిమ్మల్ని కోరుకుంటున్నాను, నన్ను మనస్ఫూర్తిగా క్షమించాలని. మొన్ననే మల్లికార్జున గారికి చెప్పిన, మీ మనుషులు నా మనుషులు అని అంటున్నారు, వాళ్ళంతా కూడా మన మనుషులు, ఎక్కడ కూడా భేదం ఉండదు. ఎందుకంటే నువ్వు నేను స్నేహితుడివి, మేమింత మనిద్దరం మంచి స్నేహితులం కాబట్టి నీ మనుషులకు నా మనుషులకు ఏ రోజు తేడా ఉండదు, రాబోయే కాలంలో ఎటువంటి తేడా చూపెట్టనని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ హామీస్తున్నా. ఎలాంటి తేడా వచ్చినా డాక్టర్ సాబ్ ఉన్నాడు, నేను అట్లాంటిది రానియ, మన నాయకులు కూడా మీరు చూసిన ఇప్పుడే మన సీను మాట్లాడిన తీరును చూసినారు, మానంద మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తీరును చూసినారు, వాళ్ళు ఎప్పుడు కూడా కలుపుకొని పోయే విధంగానే కలుపుకొని పోతారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు
మనం గెలవాలి, మన పార్టీని బలోపేతం చేసుకోవాలి. మనకు కూడా ప్రయారిటీ తగ్గినా కానీ ఇతరుల వల్ల ఇబ్బందులు అయిన కాకుండా చూసుకోవాలి, ఇతరులకు ఇబ్బంది కాకుండా చూసుకోవాలంటే ఒక మనస్తత్వంతో వీళ్ళంతా ఉన్నారు కాబట్టి అది కూడా నా అదృష్టమే. కాబట్టి మీరందరూ ఇలాంటి చింతపడాల్సిన అవసరం లేదు. రాబోయే కాలంలో మీ అందరినీ కూడా అన్ని రకాలుగా అండగా ఉంటాను, మద్దతుగా ఉంటాను. రాబోయే కాలంలో పదవులు కూడా ఉంటాయి, ఆ పదవులను కూడా డెఫినెట్ గా అందరం కలిసి పంచుకుందామని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తాను. ఎందుకంటే ఉండేది రాబోయే కాలంలో ఎన్నికల్ని, సర్పంచ్ ఎన్నికల్ని, ఎంపీటీసీ ఎన్నికలు, జేపీటీసీ ఎన్నికలు, సొసైటీ ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో డెఫినెట్ గా మీ షేర్ మీకుంటుంది తప్పకుండా. ఈ సందర్భంగా మల్లికార్జున రెడ్డి గారితో నేను హామీ ఇస్తున్నా, మీకు ఎలాంటి అన్యాయం జరగదు, ఎలాంటి నష్టం జరగదు. మీరు ఇవాళ ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికలు తప్పకుండా తీరుస్తానని చెప్పేసి మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అట్లాంటి అపోహలు పెట్టుకోకండి. ఇక్కడ మనకు ఒకటే, మన ఉమ్మడి శత్రువు అయిన ప్రశాంత్ రెడ్డి గారిని ఓడించాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగతంగా నేను మాట్లాడట్లేదు, వ్యక్తిగతంగా ప్రశాంత్ రెడ్డి మంచోడా చెడ్డోడా అన్నది కాదు. ఆయన వల్ల మన రైతులకు తీవ్రమైన అన్యాయం జరిగింది. రేపు ప్రశాంత్ రెడ్డి అనే వ్యక్తి గెలిస్తే ఇక్కడ రైతుల నోట్ల మట్టి తప్ప ఇంకా ఏమి ఉండదని సందర్భంగా, ఇంకా మనం అబద్ధాలు కానీ లేకపోతే నేనేదో అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. రేపు ప్రశాంత్ రెడ్డి వచ్చినా కానీ, వచ్చి ఏ కథలు చెప్పినా కానీ మనం వినాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిన్ననే కేసీఆర్ గారు నిన్న మొన్న దయాకర్ రావు గారి సభ, ఎర్రబెల్లి దయాకర్ రావు గారి నియోజకవర్గంలో మాట్లాడుతున్నాడు తెలుసా, నిజామాబాద్ జిల్లా రైతులు లొల్లి వేస్తే కూడా అలా నీళ్ళు కూడా ఈ దయాకర్ రావు నీళ్లు తెచ్చుకొని ఆయన చెరువులు నింపుకున్నాడు, ఆయన గెలిపిందని చెప్పేసి చెప్పడం ఎంతవరకు సమంజసమైన సందర్భంగా, ఇది సమంజసమా? ఒక రైతుల పుట్ట కొట్టి ఇంకొక రైతుల పుట్ట నింపుతావా? ఇది పద్ధత? ఒక ముఖ్యమంత్రి గారు చేసే పని ఏనా ఇదేనా? నీకు ఓట్లు వేయలేరా? ఈ భారతదేశ రైతులు ఓట్లు వేయలే, ఈ నిజామాబాద్ రైతులు ఓట్లు వేయలేరా? ఇక్కడ ఉంటే నీళ్ళేమో, ఇక్కడ ప్రాజెక్ట్, ఇక్కడ మా రైతులు భూములు పోగొట్టుకున్నారు, మా రైతులు త్యాగాలు చేసిండ్రు, మా రైతులు అన్ని విధాలుగా త్యాగాలు చేస్తే ఆ ప్రాజెక్ట్ అయింది. మా రైతులకు అందాల్సిన నీళ్ళ నీకు వెతుకపోతే, నీ ఇష్టానుసారం వెతుకపోతే నీకు మళ్ళీ ఓట్లేసే నువ్వు ఓట్లేస్తాను అనుకుంటున్నావా? లేకపోతే నీకు ఓట్లేసే కనీసం నువ్వు అడిగే హక్కు ఉందా అని అనుకుంటున్నావు? మరి రైతుల దగ్గరికి ఏ ముఖం పెట్టుకుని వస్తావు కేసీఆర్? రేపైనా ఆర్మూల సభ ఉంది, ఆర్మూల సభలో కనీసం నీళ్ళ గురించి మాట్లాడతావా? ఇప్పటి వరకు నేను ఎన్నిసార్లు నీళ్ళ గురించి మాట్లాడినా? గత ఏడాది నుంచి నేను నీళ్ళ గురించి మాట్లాడుకున్నా. హరీష్ రావు దొంగ అని చెప్పిన హరీష్ రావు నువ్వు నా నియోజకవర్గం అడుగుపెట్టే చూడు, నిన్ను ఉరికిస్తుంటే చంపుతాయని చెప్పిన ఇదే రైతు నిజమా కాదు? మరి నేను అన్నప్పటి నుంచి ఏడాది నుంచి ఇప్పటి వరకు కూడా హరీష్ రావు మన నియోజకవర్గంలో అడుగుపెట్టలేదు. భయం తప్పు చేసింది కదా, దొంగకు ఎప్పుడైనా భయపడ్డది కదా, ఆ నీళ్ళెత్తిన పోయింది కదా, ఎట్టెత్తిన పోయి బిడ్బానేది ఎత్తుకపోయాడు, ప్లాట్ఫామ్ కెనాల ద్వారా ఎప్పుడైనా బిడ్బానేది నీళ్ళు పోయినాయా? కాకతీయ కెనాల ద్వారా లోవర్ మహాన డ్యాప్ పోతుండే, దానికి ఆయకట్టు ఉంది కాబట్టి మనం వద్దలే. అక్కడ ఉన్న రైతులు కూడా మనుషులే, వాళ్ళు రైతులే, వాళ్ళు కూడా నీళ్ళు అందాలి. కానీ మన పుట్ట కొట్టకు, మా పుట్ట కొట్టకు, మాకు మనకి నీళ్ళు ఇవ్వు. ఎందుకంటే ప్రాజెక్ట్ మా దగ్గర ఉంది, ఐపీఎల్ రైట్స్ ఉంటాయి, కమాండ్ ఏరియా కింద మనం వస్తాము, మాకు నీళ్ళు ఇవ్వగా నువ్వు నీళ్ళు ఎక్కకపోతుంటే రేపు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తావా? టీఆర్ఎస్ పార్టీని బృందం పెడదామా? ఇంకా టీఆర్ఎస్ పార్టీ బృందమైనా కేసీఆర్ అనేటువంటి గెలిపిస్తే, కేసీఆర్ క్యాండిడేట్ని మనకి గెలిపిస్తే ఇవాళ ఏం మాట్లాడినో దయాకర్ రావు నియోజకవర్గంలో అదే జరుగుతుంది రాబోయే కాలంలో.